18 నెలలుగా జీతాలు బకాయి ఉన్న సేవలు చేస్తున్న 65 మంది ఉద్యోగులను అన్యాయంగా విధుల నుండి తొలగించారని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ కోవిడ్ రెండవ దశలో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాకపోయినా ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకుని సేవలు అందించామని ఇప్పుడు డ్యూటీకి రానవసరం లేదని సర్క్యులర్ ఇవ్వడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలని ప్రభుత్వ హాస్పిటల్స్ లో నక్షత్ర ఏజెన్సీ ద్వారా నియమకం చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీలను తొలగించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి వాళ్ళందర్నీ కొనసాగించారు. గత 20 నెలల నుంచి ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలకి వేతన బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏ జిల్లాలోని తొలగింపు ప్రక్రియ జరగలేదు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ అంటూ సూపరింటెండెంట్ గారు మాత్రమే ఈ తొలగింపు ప్రక్రియ సెప్టెంబర్ 8వ తేదీన వీళ్ళు అప్పుడే 6-7 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు వేతనాల కోసం ఉద్యోగ భద్రత కోసం. ఈవేళ అన్యాయంగా వాళ్ళందరినీ రోడ్డు మీదకు దోసి చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు అయిన విషయం. అంచేత కలెక్టర్ గారు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాళ్ళని యథావిధిగా ప్రభుత్వ హాస్పిటల్లో కొనసాగించాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, 24 వేతనం చెల్లించాలని పెట్టి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కె సత్యరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు. మేము 2018లో జాయిన్ అయ్యాం సార్. స్టేట్ వైడ్ రిక్రూట్మెంట్ అండి. మొత్తం 483 పోస్టులు సార్, 13 జిల్లాలకి. అందులో మన కాకినాడ 65 మంది జాయిన్ అయ్యాం సార్. 66 మంది జాయిన్ అయ్యామండి. వివిధ కేటగిరీలో చేస్తాం అండి. ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, ఎలక్ట్రీషియన్లు, ఫ్రంట్ డెస్క్లు, వివిధ కేటగిరీలో చేస్తాం సార్. 2020లో ఆప్కాస్ స్టార్ట్ అయినప్పుడు మా నక్షత్ర ఏజెన్సీని రద్దు చేసి కలెక్టర్ గారు పంపిన ఆర్డర్ సార్ ఇది. మమ్మల్ని ఆప్కాస్లో కలిపారండి. అప్పటి నుంచి కూడా మాకు ఆప్కాస్లోనే మాకు అటెండెన్స్లు ఇన్వాయిస్లు అన్నీ ఇస్తున్నారు సార్. మేము కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కూడా ప్రాణాలకు తగ్గించి పనిచేస్తాం సార్. మేమందరం కూడా ఎవరు రాని టైంలో మేము వచ్చి వర్క్ చేసామండి. సొంత బెడ్లే వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతాండి. మా వాళ్ళు వాళ్ళని స్ట్రక్చర్ మీద అది మోసి కరోనా అంటించుకుని వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకు అంటించుకుని జీతాలు లేకుండా ఇప్పుడు 20 నెలలు ఉన్నాం సార్. అప్పు సప్పు చేసుకుంటే మాకు అప్పు కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. అలాంటి టైంలో మేము కష్టపడి పనిచేస్తుండే సార్. ఇప్పుడు ఇది లేని ఏజెన్సీని, ఎక్కడో సంవత్సరం క్రితం చచ్చిపోయిన ఏజెన్సీని మాకు ఇస్తూ మాకు సూపరింటెండెంట్ గారు టెర్మినేషన్ లెటర్ ఇచ్చారు సార్. అది కూడా ఎప్పుడైనా మేము డ్యూటీలో ఉండగా ఇప్పటి నుంచి మీకు రేపు నుంచి మీరు ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళిపోయిన మీరు రావక్కర్లేదని ఇచ్చారు సార్. ఇది మాకు చాలా అవమానకరం.